నర్తన క్లబ్ క్లూస్, అభినయ క్లబ్ క్లూస్ రెండు కలిపి వస్తున్నాయండి. నరసింహస్వామి విశ్వరూపం, ఉగ్ర నరసింహం, కన్నాపకుండా చూడండి.
ప్రహ్లాద కుమారుడు. నాయన ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సత్కల శాస్త్రములు చదివినావా? గురువులు వాత్సల్యంతో విద్య గడిపినా? చదువులని మర్మమెల్ల చదివినారా? సంతోషం. విన్నావా లీలావతి, చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. అవును స్వామి. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కటి పద్యము చెప్పి ఆపరకు వివరము. విద్యాకోశల ప్రదర్శనము వైరిస్తోత్రంతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా. హరి దానవ కుల వైరి, మనకు పరమ శత్రువు, వాని నామము ఉచ్చరింపకూడదు. అది సాధ్యమా తండ్రి? హరి నామము ఒక్కసారి రుచించడం వల్ల దూరమమ్మా. శివ శివ, ఏమి కన్న కఠోర శత్రు సంకీర్తనము. కుమార, మనకు దైవ పూజ ఆచరణీయములే. మన కులదైవం పరమేశ్వరుడు, అతన్ని ఆరాధింపము. అది సాధ్యము కాదు కదా తండ్రి. చీ తులువ, నోరు మూయిపో. పుత్ర వాచల్యము శాంతముగా ఎంత చెప్పినను వెనుకున్నావు. ఉల్లోకములను జయించిన నామాలనే లెక్క చేయవా? లోకాలను జయించినావు గాని ఇలో ఉన్న శత్రువులు జయించలేకపోయావు. ఎవరు ఆ శత్రువులు? కామ క్రోధ లోక మోహ మదమాత్సర్యములు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండదు. శాలించునే వేదాంతం వేలడంత లేవు. ఎవరి వలన చూసుకొని ఈ అధైర్యం? ప్రహ్లాద పుత్రుడవని నిన్ను కనికరిస్తున్నాను మాత్రం ఆశించవలదు, మించిపోలేదు. ఇప్పటికైనా హరిభక్తి మాని నన్ను శరణు వేడు ఆయన. తండ్రి, హరినామము కన్న మానవులకు వేరు కరుణోపాయము కలదా? పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడవు. హరి హరి. ఊహించగలిగి కాదు శాశ్వతముగా దండనాయగా. నువ్వు నీ తండ్రి ప్రాణాలను కాపాడటకే హరిభక్తి మానినావు కదూ. అదేమిటమ్మా, హరిభక్తి మాని నేను జీవించగలరా? హరిభక్తి ఇంకా మానలేదా? సాధ్యమని చెప్పి తిని కదా తండ్రి. ప్రహ్లాద, మన లోమికి వెళ్దాం రము. దండనాయక, వీనిని ఎలా వదిలిపలేదు? వదించుటకు ప్రయత్నించు ప్రభు. కత్తులతో నరికి తిని అతని శరీరము కందనైనా కందలేదు. ఏనుగులచే తృప్పించి తిని అబ్బా అని కూడా అనలేదు. పర్వతాగ్రముల నుండి కిందకి పడతరొచ్చి తిని పాములచే కరిపించి తిని. నిజమా? మీ పాదముల మీద ఆరప్రభు, నేనే స్వయముగా చూచి తిని.
నాయన ప్రహ్లాద కుమార, హరిభక్తి మానము లేనిచో నీలో నువ్వు భజించుకొన రాదా, తండ్రి గారు ఎదుట ఏల స్తుతించదవయ్యా. ఆయనే పిలిచి అడిగిన అసత్యం ఎట్టు కోల్పోగలనమ్మా. ప్రహ్లాద ప్రహ్లాద, ఈ గదాలండము చూడము, ఇది పరమేశ్వరుడి వరప్రసాదితము, దీనితో నీకు చావు తప్పదు. శ్రీహరి సంకల్పము లేనిదే గడ్డి పూజ కూడా కలదు. అతనా, ఆయన నిన్ను చంపిన నీ శ్రీహరి వచ్చి రక్షించునా? మరి ఇంతవరకు నన్ను రక్షించమని ఎవరనుకున్నావు? ఆ శ్రీహరి ఓరే మోచాలో మహామహిమాన్వితుడైన నీకు కూడా ఆయన్ని ఈ స్తంభమును చూపగలవా? చూపగలను. అతనా, ఆయన ఈ స్తంభమునుండి నీ హరి వెలువడు కాక. పురుషోత్తమా, పురుషోత్తమా, నీ ఉగ్ర నరసింహ రూపమును ఉపసంహరించి శాంతిభూమి స్వామి, నాయనా ప్రహ్లాద, ఈ శ్రీహరి నీకై అవతరించినారు, నీ విన్నపమునే మన్నించగలరు, శాంతించమని ప్రార్థించు నాయన. సుముఖ కరుణే క్షణం